చంద్రబాబుకు జగన్ అభయం సభకే హైలైట్. నిజంగానే జగన్ ఆ పని చేస్తే చంద్రబాబు నాయుడుకు అంతే సంగతులు. అసెంబ్లీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనేయకుండా చేయాలంటే జగన్కు నిజంగా ఎన్నో రోజులు పట్టదు. కానీ ఆ పని చేస్తే తనకు చంద్రబాబుకు తేడా ఏమీ ఉండదని స్పష్టంగా చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ విషయంలో చంద్రబాబు చేసిన దుర్మార్గం అందరికీ తెలిసిందే. వైసీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి లాక్కున్నారు. అదే పని ఇప్పుడు జగన్ కూడా చేయదలుచుకుంటే అడ్డుకునే వాళ్లే లేరు. పైగా టీడీపీ నుండి వైసీపీలకు దూకేయడానికి కొందరు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ గనక ఫిరాయింపులు ప్రోత్సహించేందుకు ఊ అంటే చాలు, అసెంబ్లీలో టీడీపీ నోరిప్పే అవకాశం కూడా ఉండదు. కానీ తాను ఆ పని చేయబోనని చంద్రబాబుకు జగన్ అభయం ఇచ్చారు. ఇక్కడే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తాను చేసిన పనికి సిగ్గుపడాలి. చంద్రబాబు చేసిన పనే తాను కూడా చేస్తే తామిద్దరికీ తేడా ఏముంటుందని జగన్ వేసిన ప్రశ్నకు టీడీపీ నేతలు సిగ్గుపడాలి. తాను కొన్ని విలువలకు కట్టుబడిన వాడినని జగన్ చెప్పుకోవడంలో అతిశయోక్తి ఏమీ లేదు. టీడీపీ నుండి వైసీపీలోకి రాదలుచుకున్న ప్రజాప్రతినిధులను ముందు రాజీనామాలు చేసిన తర్వాతే తాను చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా టీడీపీలో నుండి ఎవరైనా వైసీపీలోకి చేరితే వెంటనే వారి సభ్యత్వంపై వేటు వేయాలని చెప్పారు. ఇదే సభలో గతంలో అన్యాయమైన రాజకీయాలను చూశామని జగన్ అన్నారు. తాను అటువంటి రాజకీయాలు చేయనని చంద్రబాబుకు అభయం ఇచ్చినట్లే చెప్పారు.